హలో, దిస్ ఇస్ డాక్టర్ రాగిణి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ 49 సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు డిస్కస్ చేసిపోయే టాపిక్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ కాసింగ్ ఇన్ఫర్టిలిటీస్. ట్యూబ్ అంటే ఏంటి, దాని ఇన్ఫెక్షన్స్ ఎట్లా వస్తాయి ట్యూబ్కి, దాని ద్వారా మనకి ఫర్టిలిటీ ఎందుకు డిలే అవుతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్, ట్యూబ్ అనేది ఏంటంటే ఒక బైపాస్ రూట్, దేనికి, ఎగ్ ఇంకా స్పెర్మ్ కలవడానికి. సో ట్యూబ్ జస్ట్ ట్యూబ్ ఉండడమే కాదు, దాని ఎట్లా ఉంది ఆర్కిటెక్చర్, ట్యూబ్ ఓపెనింగ్ అనే ఇంపార్టెంట్ కాదు, ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ట్యూబ్ ఏమైనా నార్మల్ సైజ్ కంటే ఎక్కువ ఉందా, ట్యూబల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ట్యూబ్ ఇంకా ఓవరీ రిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మనకి ముఖ్యం. జస్ట్ ట్యూబ్ ఓపెనింగ్ క్లోజింగ్ అదే కాకుండా, సో అవన్నీ ఎట్లా, ట్యూబ్ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది గర్భసంచి, ఈ రెండు ట్యూబ్స్, ట్యూబ్స్ జస్ట్ ట్యూబ్ రైట్ ట్యూబ్ దగ్గర రైట్ ఓవరీ ఉంటుంది, లెఫ్ట్ ట్యూబ్ దగ్గర లెఫ్ట్ ఓవరీ ఉంటుంది. జస్ట్ ఈ రెండు రైట్ ఓవరీ ఇంకా ట్యూబ్ ఆ పక్క రెండు క్లోజ్ బై ఉంటుంది అన్నమాట. సో దే ఆర్ ఫ్రీగా మొబైల్గా పెల్విక్ క్యావిటీలో ఉంటుంది. సో ఒకవేళ ఏ ద్వారా ఇన్ఫెక్షన్, లైక్ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, ప్రీవియస్ ఏమైనా ఇన్ఫెక్షన్, వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఏ రకంగా అంటే కింద పొట్ట నొప్పి, వైట్ డిశ్చార్జ్, ఏదైనా స్మెల్ చేంజ్ ఆఫ్ స్మెల్, వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు స్మెల్ రావడం, కన్సిస్టెన్సీ అన్నమాట, వైట్ డిశ్చార్జ్ చాలా కర్డీ కర్డీ పెరిగి పొరుగు చాలా గట్టి గట్టిగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, సో ఇవన్నీ ఏమన్నా ప్రీవియస్గా హిస్టరీ ఉన్న వాళ్ళకి మనం పిఐడి అనేది సస్పెక్ట్ చేస్తాం. సో పిఐడి వల్ల మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ఎక్కడ చేరుతుంది అంటే ఓవరీ ఇంకా ట్యూబ్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీ ఇన్ఫెక్షన్ వల్ల పక్కన లెఫ్ట్ ఓవరీ రైట్ ట్యూబ్ లెఫ్ట్ ఓవరీ అన్ని ట్యూబ్ అనేది ఆ పక్క ఓవరీ దగ్గరికి అతుక్కుపోతుంది. సో అదొక పెద్ద మాస్ లాగా ఏర్పడుతుంది, దాన్ని ట్యూబో ఓవేరియన్ మాస్. ఈ ట్యూబో ఓవేరియన్ మాస్ మనం ఎట్లా సస్పెక్ట్ చేస్తామంటే, మోస్ట్ కామన్గా మనం చేసేది స్కాన్స్. స్కాన్లో ఏంటంటే మొత్తం రైట్ ట్యూబ్ లెఫ్ట్ ట్యూబ్ అదంతా అతుక్కుపోయి మొత్తం గడ్డలాగా కనిపిస్తుంది అన్నమాట. సో అప్పుడు మనకేంటి, ట్యూబ్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు అనేది సస్పెక్ట్ చేస్తాం. సో ట్యూబ్ టెస్టింగ్ ఎలా ఉంటుంది అంటే, మోస్ట్ కామన్గా SIS, సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ. అదేంటంటే నార్మల్గా సలైన్ కింది నుంచి పుష్ చేసేసి రైట్ సైడ్ చూసినప్పుడు రైట్ స్పిల్ కనిపించాలి, లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు లెఫ్ట్ స్పిల్ కనిపించాలి. స్కాన్లో మనకు తెలుస్తుంది స్పిల్ ఈజీగా ఉందా, ఏమైనా డిలే ఉందా, అయితే స్పిల్లే లేదా అనేసి. సో మనకి ఏదన్నా డౌట్ వచ్చిందనుకోండి మనకి, లేదంటే స్పిల్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం వేరే టెస్ట్ అడ్వైస్ చేస్తాం, లైక్ HSG ఆర్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్, అంటే దాంతో మనకి 100% తెలిసిపోతుంది అసలు ట్యూబ్ బ్లాక్ ఉందా, ఎక్కడ బ్లాక్ ఉంది, ఎందుకు బ్లాక్ అయింది, ఏమన్నా ట్యూబ్ ఏమైనా వాసిందా, హైడ్రోసాల్పింగ్స్ అంటది ఏమైనా వాసిందా, లేదంటే ట్యూబ్ పక్కనున్న ఓవరీస్ ఇంటెస్టైన్స్కి అతుకపోయి అది బ్లాక్ అయిందా. సో ఎవ్రీథింగ్ మనకి లాప్రోస్కోపీలో తెలిసిపోద్ది. లాప్రోస్కోపీ తెలుసుకోవడమే కాకుండా దాన్ని రిపేర్ కూడా చేయవచ్చు అనమాట. ఏదన్నా అతుకుందనుకోండి, లెఫ్ట్ ట్యూబ్ లెఫ్ట్ ఓవరీ ఏమన్నా అతుకుందనుకోండి, సో అది రిలీజ్ చేసేసి దాన్ని ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. సో మోస్ట్లీ డయాగ్నోస్టిక్ చిన్న నాన్ ఇన్వేజివ్ మినిమలీ ఇన్వేజివ్ టెస్ట్ ఏమో SIS, ఇంకా HSG, గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసి లాప్రోస్కోపీ. సో ఈ ట్యూబ్ అనేది ఎట్లా ఇన్ఫెక్ట్ అవుతుంది, ఫస్ట్ మోస్ట్ కామన్ మనం తెలుసుకున్నాం ఏంటంటే పిఐడి, సెకండ్ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ. టీబీ ఎక్కడైనా జస్ట్ లంగ్కే కాకుండా మిగతా ఆర్గన్స్కి కూడా రావచ్చు, ఆ రకంగా ట్యూబ్స్కి యూట్రస్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. చాలామంది టీబీ లంగ్ వచ్చినప్పుడు తగ్గిపోయింది, టీబీ టెస్ట్ నెగిటివ్, కోర్స్ అవ్వకముందే 6 మంత్స్ కోర్స్ అవ్వకముందే మళ్ళీ ఒకసారి టీబీ టెస్ట్ చేసేసుకొని నెగిటివ్ ఉంది డిస్కంటిన్యూ చేసేస్తారు. సో ఆ రకంగా అస్సలు చేయకూడదు.
కొంచెం మినిమల్ టీబీ లోడ్ ఉన్నా కూడా వేరే ఆర్గన్స్కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ ఒక్కసారి టీబీ ఎక్కడ ఏ పార్ట్కి వచ్చినా సరే దాని కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. లేదు అంటే మనకి చిన్న వైరల్ బ్యాక్టీరియల్ లోడ్ ఉన్నా వేరే ఆర్గన్స్కి వచ్చి ఇన్ఫెక్ట్ అవుతుంది. వేరే ఆర్గన్స్కి వచ్చినప్పుడు ట్యూబ్ అనేది బ్లాక్ అవ్వచ్చు. ట్యూబ్ అనేది నార్మల్ ఆర్కిటెక్చర్, నార్మల్గా ఎంత ఉండాలో అది చేంజ్ అవ్వచ్చు. ఓవరీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా మోస్ట్ కామన్ ఎండోమెట్రియం, ఎండోమెట్రియంని ఎఫెక్ట్, గర్భసంచి లోపల్ లైనింగ్ని ఎండోమెట్రియం అంటాం మనం. ఎండోమెట్రియంని ఎఫెక్ట్ చేసినప్పుడు ఇంకా చాలా విపరీతంగా మనకి చాలా కష్టంగా అవుతుంది ప్రెగ్నెన్సీ అవ్వడానికి. ఓకే, సో సెకండ్ కాజ్ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. డెఫినెట్గా ట్యూబర్క్యులోసిస్ ఉన్న వాళ్ళకి మేము రిపీట్ ఎస్ఐఎస్ ఆర్ హెచ్ఎస్సి అడ్వైస్ చేస్తాము ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేసి. దాని తర్వాత వేరే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఎస్టీడీస్, వాటిలో కూడా ట్యూబల్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే నార్మల్గా లైనింగ్ అనేది, ఇన్నర్ లైనింగ్, ఎండోమెట్రియల్ లైనింగ్, లోపల్ లైనింగ్ ఎవ్రీ మంత్ షెడ్ అవుతుంది. డే 2 డే 3 అప్పుడు షెడ్ అవుతున్నప్పుడు లైనింగ్ అనేది అంతా క్లియర్ ఆఫ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఈ ఎండోమెట్రియల్ గ్లాన్స్ జస్ట్ యూట్రస్ లోపలే కాకుండా బయట ఇక్కడ ఇక్కడ కూడా స్పాట్స్ లాగా కనిపిస్తుంది. దాన్ని ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ అంటారు. ఆ స్పాట్స్ ఉన్నప్పుడు నార్మల్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా బ్లీడ్ అయ్యేసి నార్మల్ అతుకులు అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో దాని ద్వారా మనకి అడెషన్స్ ఇక్కడ అన్న ట్యూబ్స్ అన్నీ అతుకపోతాయి. ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నా లేదంటే చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఇన్ ఓవరీని చాక్లెట్ సిస్ట్ అంటారు. సో వేరే ఏ రకంగా సిస్ట్ ఉన్నా సరే లేదా ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ ఉన్నప్పుడు మనకి ట్యూబల్ బ్లాక్ అనేది సస్పెక్ట్ చేయవచ్చు. థర్డ్ ఏంటంటే ప్రీవియస్ పెల్విక్ సర్జరీస్. ముందు దేనివల్ల అపెండిక్స్ అయినా, ప్రీవియస్ ఏదైనా ఫైబ్రాయిడ్ తీయడం వల్ల, లేదా పెద్ద హ్యూజ్ సిస్ట్ ఓవేరియన్ సిస్ట్ ఏ దేనికోసమైనా ఎవర ఎప్పుడైనా ప్రీవియస్ సర్జరీస్ అయినప్పుడు ట్యూబ్స్ కూడా ఒక్కొక్కసారి అతుకపోతాయి. సో ఈ ప్రీవియస్ ఈ హిస్టరీ ఉన్న వాళ్ళందరికీ ఫర్దర్గా నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్యూబ్స్ ఇవాల్యుయేట్ చేసుకున్నాకనే మేము న్యాచురల్గా అన్న ఐయుఐ కన్నా వెళ్ళాలనేసి అడ్వైస్ చేస్తాం. సో ట్యూబ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మోస్ట్లీ ఇంకో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఎక్టోపిక్. ఎక్టోపిక్ అంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో రావడం. ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చినప్పుడు మోస్ట్ కామన్, ఒక సైడ్ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చినప్పుడు మామూలు పాపులేషన్ కంటే, జనరల్ పాపులేషన్ కంటే ప్రీవియస్ హిస్టరీ ఎక్టోపిక్ ఉన్నప్పుడు నెక్స్ట్ సైడ్ ట్యూబ్లో ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు అన్నప్పుడు మోస్ట్లీ ఒక సైడ్ ఇన్ఫెక్ట్ కొద్దిగా అయినా కూడా వేరే సైడ్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు అనేది మనం తెలుసుకుంటాం. సో ప్రీవియస్ ఎక్టోపిక్ అయినప్పుడు కూడా మనము నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు క్లోజ్ మానిటరింగ్ ఇంకో ట్యూబ్లో ఎక్టోపిక్ చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ హిస్టరీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మనం ఆల్వేస్ మేము రిపీట్ ట్యూబల్ టెస్ట్ చేసుకొని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం. సో ట్రీట్మెంట్ ఉందా అంటే చాలా వరకు ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ట్యూబుల్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఇట్స్ అ ఇర్రివర్సిబుల్ అన్నమాట. తిరిగి నార్మల్ ట్యూబ్ అవ్వడానికి చాలా చాలా కష్టమండి. సో ట్యూబుల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొద్ద మాత్రమే మనము దాన్ని రిపేర్ చేయగలుగుతాం. అట్లీస్ట్ నియర్ యూట్రస్కి దగ్గరున్న పార్ట్ ట్యూబ్నే మనము బ్లాక్ అయినప్పుడు హిస్టరోస్కోపీ ద్వారా క్లీన్ చేయవచ్చు. కానీ మిగతా పార్ట్ ఈ లేటరల్గా ఉన్న ట్యూబ్స్ ఏమన్నా ఇన్ఫెక్ట్ అయితే దాన్ని రిపేర్ చేయడం కష్టం. రిపేర్ చేసినా కూడా అది 100% మనకి సక్సెస్ ఇస్తుందా అని కూడా డౌట్. ట్యూబల్ కాజెస్ కాసింగ్ ఇన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫర్టిలిటీకి ఉన్నప్పుడు ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని బెటర్ మనం నెక్స్ట్ బెస్ట్ స్టెప్ ఏదో అందో ఐయుఐయా లేదంటే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళాలా అనేది మనం వేరే పారామీటర్స్ చూసుకొని మనం వెళ్ళొచ్చు అన్నమాట. సో దీని నుంచి మీకు ఏమైనా డౌట్స్, ట్యూబల్ కాజెస్ ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీ 49 కన్నా రండి లేదంటే కింద కమెంట్ అన్నా చేయండి. థ్యాంక్ యూ.